हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सेमिया पायसानिक कावाल्सिन पदार्थालु सेमिया ओक कप, शुगर वन कप, द्राक्ष किस्मिस पदी पदिहेन तीसुकोंडी, जीडिपप्पु टेन पीसेस, इलाची रेंडु सरिपोतायी, पालु మనం ఏ కప్తో కానీ ఏ గ్లాస్తో అయినా తీసుకుంటే దాంతోనే ఒక గ్లాస్ తీసుకోండి. నీళ్ళు రెండు గ్లాసులు తీసుకోండి. నెయ్యి 3 స్పూన్స్. నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ముందే పాలు వేయకండి, పాలు వేస్తే సేమియా ఉడకదు. నీళ్ళు తెల్లనివ్వండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు తిరుగుతున్నాయి. దీంట్లో మనం సేమియాని యాడ్ చేద్దాం. మనక ఇప్పుడు బాగా కలిపించుకోండి. ఇప్పుడు మంట తగ్గించుకోండి. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వండి. ఇది తొందరగా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం స్వీట్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఈరోజు మన ఛానల్ 50 సబ్స్క్రైబర్స్ దాటినందువలన మనం ఈ స్వీట్ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మనం స్వీట్ చేస్తున్నాం మన ఛానల్లో. మనం ఇంకో సైడ్ బాండ్లీ పెట్టుకొని దాంట్లో చూడండి ఇలా పొయ్యి ముట్టించుకొని నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను నెయ్యి. నెయ్యి కొంచెం వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేగించుకుందాం. చూడండి, ఇవి లో ఫ్లేమ్లోనే వేగించుకోండి. చూడండి, ఇప్పుడు వేగిపోయింది, ఇంకా ఆపేద్దాం. చూడండి, సేమియా ఉడికింది. దీంట్లో పాలు, చక్కెర 1 కప్ వేసి కలపెట్టుకుందాం. ఇది కొంచెం వేడయ్యాక ఇలాచీ యాడ్ చేద్దాం. నేను 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. వీటిని దంచుకొని ఇలాచీని మెత్తగా దంచుకున్న తర్వాత ఇవి మనం పాయసంలో యాడ్ చేద్దాం. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాజు కిస్మిస్లను పాయసంలో యాడ్ చేద్దాం. చూడండి, ఇలా అన్నీ వేసేసి ఒకసారి కలపెట్టండి. కొంచెం చిక్కపడే వరకు ఉడికించండి. చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆపేసేయండి. ఇది చల్లారాక గట్టిపడుతుంది. చూడండి, ఇలా రెడీ అయిన దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి మా కొలతలతోటి. వేడి వేడి సేమియా పాయసం ఎలా తయారు చేయాలో
ఈరోజు చూద్దాం. తొందరగా అయిపోతుంది, ఈజీ కూడా. మా కొలతలతో ఒకసారి ట్రై చేయండి. Please like, comment, subscribe and share my channel. Thanks for watching.